CMR షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రాంపోతినేని గారిచే గొప్ప ప్రారంభం. తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన 10వ తరగతి విద్యార్థిని గుండేయక నేను కొట్టుకోనని ఆగిపోయింది. ఎప్పుడు చెంగు చెంగున ఎగురుతూ ఎంతో సందడిగా ఉండే 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చిన్న వయసులోనే ఆ బాలికకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘోరం వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలంలో చోటు చేసుకుంది. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు అందరినీ కలవరపెడుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఎక్కడి వాళ్ళకెక్కడ గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. చిన్నవాడి నుంచి మొదలుకొని పండు ముసలివారు వరకు గుండెపోటు సమస్య వల్ల మృత్యువడికి చేరుకున్నారు. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పెద్ద చిన్నని తేడా లేకుండా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ 10వ తరగతి స్టూడెంట్ గుండెపోటుతో మరణించింది. ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొర్రపాడు గ్రామంలో లిఖిత అనే విద్యార్థి 10th చదువుతుంది. సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి మొదటి పరీక్ష రాసి వచ్చింది. అనంతరం భోజనం చేసి తోటి విద్యార్థులతో కలిసి మాట్లాడుతుండగా బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం విద్యార్థిని హాస్పిటల్కి తరలించారు. వైద్య పరీక్షలను చేసిన డాక్టర్లు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మొదటి పరీక్ష బాగా రాశానని మిగిలిన పరీక్షలు కూడా బాగా రాస్తానని చెప్పినట్లు తల్లి తండ్రులు వెల్లడించారు. తోటి విద్యార్థులకు లిఖిత కలుపుగోలుగా ఉండేదని ఒక్కసారిగా ఇలా జరగడం దురదృష్టకరమని ఉపాధ్యాయులు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.